కొనసాగించాలంటూ 72 రోజులుగా జరుగుతున్నటువంటి నాగర విషయంలో మాత్రం మళ్ళా చేసి తప్ప 24 గంటల అయితే ఇందులో భాగంగానే పోలీసులు వారిని ఆపటం వల్ల కేవలం ఈరోజు 6 గంటల వరకు నిరాహారం టెస్ట్ చేసి దీనిపైన పోలీసుల యొక్క రీతి తీరుపైన ఉన్నటువంటి అట్లా చేసి సభ్యులు ఉన్నారు వారి యొక్క అభిప్రాయాన్ని ఏంటనే తెలుసుకున్నాం మనం మీరు 24 గంటల నిరాహారం టెస్ట్ చేస్తున్నారు మధ్యలో ఆపేయడం జరుగుతూ ఉంది అసలు పోలీసుల యొక్క వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందనుకోవచ్చు ఈరోజు పోలీసుల తీరు ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం చేతుల్లో ఆయుధాలే పోలీసులు అయి ఉండొచ్చు కానీ ఇక్కడ మా ఈ యొక్క ఉద్యమం యొక్క ఉద్దేశం ఏంటి ఈ ఉద్యమం ఎంత న్యాయమైందనేది ఆలోచించకుండా మేము 24 గంటలు దీక్షకాన్ని పర్మిషన్ తీసుకుంటే లేదు పొద్దున్న ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు ఇస్తా అని చెప్పన్నారు కాబట్టి మేము ఈరోజు కూడా దీక్ష విరమించడానికి కారణం ఏంటంటే మేము పోలీసులు ఇచ్చిన హెచ్చరికలకు భయపడో లేకపోతే ఈ ఉద్యమం మా మీద కేసులు పడతాయనో కాదండి పోలీసులు ఏదైతే చెప్పారో దానికి గౌరవించి ఆల్రెడీ ఇప్పటికీ మొన్న మీరు చూసే ఉంటారు నందిగం సురేష్ చేసిన పనికి ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించి 17 మంది మహిళల మీద బనాయించడం జరిగింది ఒక చిన్న గులాబు ఇచ్చి జయ అమరావతి అనమంటే ఆయన చేసిన పని ఎంత దారుణంగా ఉందో మీరు అందరూ చూసే ఉన్నారు అలాగే పోలీసుల వైఖరి కూడా 450 మంది మీద రోజా గారు రాపినప్పుడు కానీ లేకపోతే వనదర్శ గారు రాపినప్పుడు కానీ ఇంత పోలీసులు తీరు కోర్టులు కూడా ఆక్షేపించే పని లేదు అనేది దీని మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఎస్పీ గారు ఇచ్చినా కూడా ఎస్పీ గారి మీద కూడా కోర్టులు ఏం చెప్పినాయి అంటే మీరు ప్రవర్తిస్తున్న తీరు సరిగా లేదు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది నియంత పాలన జరుగుతుంది పోలీసుల వ్యవహార శైలి కూడా బాగాలేదు అని చెప్పి అక్షింతలు వేయడం జరిగింది అయినా కూడా పోలీసుల తీరు మారే పరిస్థితి లేదు పొద్దున్నే మా జేఏసీ మెంబర్ని వంశీ గారిని అసలు ప్రైవేట్ వాహనంలో తీసుకెళ్ళడం జరిగింది అంత అవసరం ఏముందండి మేము మీతో మాట్లాడాలని చెప్పాను ఒక ప్రైవేట్ వాహనంలో తీసుకెళ్ళి ఇప్పటిదాకా కూడా ఆయన ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి ఉంది అంటే ఏం జరుగుతుంది మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్రభుత్వం ఇంత నిరంకుశంగా ఇంత మొండితనంగా 71 రోజుల నుంచి మహిళల రోడ్డు మీదకి వచ్చి మహిళ జేఏసీ అవ్వచ్చు రాజధాని రైతులు అవ్వచ్చు రాష్ట్రం కోసం భూమిని ఇచ్చిన రైతులు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తుంటే మీకు ఆ ఉద్యమం కనిపించట్లేదా పైగా ఆ ఉద్యమాన్ని పక్కన పెట్టి 151 సీట్లు గెలుచుకొని ప్లస్ 3 ఎమ్మెల్యేలు మద్దతు గెలుచుకున్న మీరు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ప్రభుత్వం స్థాపించి ఈరోజు మీరు చేసే పరిపాలన ప్రజా రంజక పాలన చేయాల్సింది తప్పితే ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారు మీరు ఈ ప్రజా వ్యతిరేక పాలన అది మహిళల యొక్క ఏంటి నాశనం మీద మీరు మొదలెట్టారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను మీరు ఎంత అనగదొక్కాలని చూస్తే ఉద్యమాన్ని అది అంత తీవ్ర రూపం దాలుస్తుందని చెప్తున్నాను ఈ మీడియా ముఖంగా ఇంకొకటి ఇప్పటికైనా సరే నిన్న మీరు జియో చూసినట్టయితే మీరు ఏం చెప్తున్నారు ఒకవైపు సిఆర్డీఏ రద్దు అంటున్నారు సిఆర్డీఏ రద్దు అన్నప్పుడు భూములు ఎవరికి వెళ్తాయండి మళ్ళీ రైతులకు వెళ్ళాలి లేదు సిఆర్డీఏ ఉంది అన్నప్పుడు దాంట్లో సిఆర్డీలో చట్టంలోనే ఉంది 5% వరకు పేదలకు ఇవ్వాలి అని చెప్పన్నారు అంటే సిఆర్డీఏ ఉన్నట్ట సిఆర్డీ లేనట్ట అసలు ఆ క్లారిటీ లేకుండా మీరు పేదలను ఎలా మోసం చేస్తున్నారు నగరాల్లో నివసించే పేదలకి సెంటు భూమి ఇస్తానని చెప్పని ఎలా చెప్తున్నారు అంటే మీరు ఎంతవరకు ఎంతమందిని మోసం చేస్తారు ఇటు పేదలను మోసం చేస్తున్నారు అటు రైతులను మోసం చేస్తున్నారు మీరు చేసే పనితీరు మీరు చేసే నిర్ణయాలు ఎంత తుగ్లక్గా ఉన్నాయనేది మిమ్మల్ని పద్దాక తుగ్లక్ పరిపాలన మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని తుగ్లక్ అని ఎందుకు అంటున్నారు అనేది మీరు అర్థం చేసుకోకుండా మీరు ఇంకా చేసే నిర్ణయాలన్నీ కూడా అలాగే ఉన్నాయి పేదోడి దగ్గర తీసుకుని పేదోడికి పెట్టడం ఏంటండి అసలు కొంచెం ఆలోచన జ్ఞానం ఉండాలి కదా మీరు చేసే ఈ పనుల వల్ల అసలు ఏమీ తెలియని వాళ్ళకు కూడా మహిళలకు కూడా అంత రాజకీయం నేర్చుకొని వాళ్ళు మాడే పరిస్థితికి వచ్చారంటే అది మాత్రం మీరు మంచి పని చేశారు ఏంటంటే ఏమీ తెలియని మహిళల్లో కూర్చున్న మహిళలను కూడా ఈరోజు రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళకి రాజకీయ పరిజ్ఞానం పెంచే పరిస్థితి తీసుకొచ్చారు ఎందుకంటే వాళ్ళ బాధలు 33,000 ఎకరాలు 26,000 మంది రైతులు ఇచ్చారు అంటే వాళ్ళ మీద కనీస జాలి లేకుండా అసలు వాళ్ళ త్యాగాన్ని మీరు మెచ్చుకోవాల్సింది పోగా వాళ్ళ మీద కనీస జాలి లేకుండా ఇలాంటి ప్రవర్తించే తీరు వెంటనే మార్చుకోవాలని ఈ నిర్ణయాన్ని వెంటనే మార్చుకొని ఏదైతే మీరు ఉగాది కల్లా 20 లక్షల మందికి అనుకుంటా మీరు ఇస్తానని చెప్పింది అంతమందికి ఇస్తానని చెప్పాను ఉగాది కల్లా సెంటు భూమి ఇస్తానని చెప్పి అంటున్నారు ఆ సెంటు భూమి ఆలోచన చాలా తప్పు మీరు చేస్తుంది ఎక్కడో పట్టణాల్లో పనులు చేసుకునే వాళ్ళని తీసుకెళ్లి పల్లెటూరులో సెంటు భూమి ఇస్తాము దానికి మళ్ళీ 40,000 కోట్లు పెట్టి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పాను మాటే చాలా తొక్కులకు అని చెప్పి అనేది మళ్ళీ మరొకసారి గుర్తు చేస్తున్నాము అలానే ఈరోజు ఈ దీక్ష మీరు 6 ఇంటికల్లా విరమింపజేశారని చెప్పని మీరు సమర్పడాల్సిన అవసరం లేదు ఇలాంటి దీక్షలు ఇలాంటి ఏదైనా నిరసనలు ఉన్నాయో అవి ఇంకా ఉధృతం చేసి మహిళా జేఏసీ తరఫున రాష్ట్రం మొత్తం నలుమూరల తిరుగుతామని చెప్పని హెచ్చరిస్తున్నానండి మేడం మనం గత కొన్ని రోజుల క్రితం చూసాం నందిగాం సురేష్ గారి కాన్వా పైన దాడి చేశారు మహిళలు నా పైన దాడి చేశారు నాపై రాళ్ళు విసిరారు నా పైన కారం విసిరారంటూ నందిగాం సురేష్ గారు అంటున్నారు కానీ ఆ రోజున మహిళలు ఎవరైతే ఉన్నారో నందిగాం సురేష్ యొక్క అనుచరులు మాపై దాడి చేశారంటున్నారు ఇందులో ఏది వాస్తవం నందిగాం సురేష్ వాళ్ళ అనుచరులే
మా మహిళల మీద దాడి చేశారండి. వీడియోలు క్లియర్గా ఉన్నాయండి. ఆడవాళ్ళని అనరాని మాటలు, మీరు ఇళ్లలో మీకేం పని లేదా, మీరు బయటకు వచ్చారా, మన ఇంట్లో ఆడవాళ్ళని కూడా అలాంటి మాటలు తిట్టండి. ఒకవేళ నందిగం సురేష్ గారు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు అట్లాంటి తిట్లు తిడతారేమో మనకైతే తెలియదండి. పద్ధతి గల కుటుంబాల్లో ఏ కుటుంబాల వాళ్ళు కూడా భార్యను కానీ తల్లిని కానీ చెల్లిని కానీ ఎవరు కూడా అలాంటి మాటలు మాట్లాడరండి. అంత ఘోరమైన మాటలు మీ మీడియాలోనే అన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయండి. కానీ ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎక్కడా లేదండి. అసలు మహిళలు బయటకు ఎందుకు వచ్చారు? రావాల్సిన పరిస్థితి మీరే తీసుకొచ్చారు. ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళ భూములు తీసుకొని వాళ్ళ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటేనే వాళ్ళ భూములు ఇచ్చారు. మనం ఎవరైనా ఇల్లు పక్క ఇంటాడు ఒక గదికి సరమణితి ఇస్తామండి. కానీ రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ రాజధాని కడితే మాకు బెనిఫిట్, వాళ్ళకు కూడా కొంత బెనిఫిట్ ఉంటుంది, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఇచ్చిన వాడని ఇప్పుడు దానికోసం వాళ్ళు పోరాటం చేస్తే ఈరోజు మేము 24 గంటల దీక్ష కోసం పర్మిషన్ అడిగామండి. మేము గాంధేయ మార్గంలోని నిరాహార దీక్ష చేస్తున్నాం. అలాంటప్పుడు మాకు పర్మిషన్ ఇవ్వాలి కదా. మేమేమైనా గుండాలమా, రాక్షసులమా, ఏమైనా సంఘ వ్యతిరేక శక్తులమా ఏమైనా చేయడానికి? మాకు పర్మిషన్ ఇవ్వకుండా మీరు 6 ఇంటికల్లా మీరు క్లోజ్ చేసేయాలండి. 12 ఇంటికి మాకు లెటర్ ఇచ్చారండి, 6 ఇంటి తర్వాత మీకు పర్మిషన్ లేదని. కాదే, మేము ప్రభుత్వంతో అనుకూలంగా పనిచేసేవాళ్ళమే కానీ వ్యతిరేకులం కాదండి. మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఈరోజు రోడ్ల మీదకి వచ్చాము. ఈరోజు ఉద్యమాన్ని ఆనగొట్టాలంటే అది కుదరదండి. మహిళలు ఉద్యమంలోని చాలా తీవ్రంగా పనిచేస్తున్నాము. అన్ని రాష్ట్రాలకి అన్ని చోట్లకి వెళ్తామండి. అన్ని జిల్లాలకు వెళ్ళి అన్ని జిల్లాల నుంచి కూడా పోరాటం చేసి అందరినీ సంఘటితం చేసుకుని 100,000 మందితో ఇదే విజయవాడలో మహిళలతో ఒక పెద్ద కార్యక్రమం చేపడతామండి. మేడం నమస్తే అండి. నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో పాస్ చేయడం జరిగింది. పేదలకు 25 లక్షల ఇల్లు అమరావతి ప్రాంతంలో ఇస్తామంటూ జీవో పాస్ చేయడం, దానికి వ్యతిరేకంగా అమరావతిలో ఉన్నటువంటి రైతులు ఆందోళన చేస్తే ఇప్పటికీ వారు మాట్లాడిన మాటలు వారి ఉసిరి మీకు తగులుతుంది అంటే ఆయన మాట్లాడటం జరుగుతూ ఉంది. బాబు, నిన్న మధ్యాహ్నమే ఒక స్క్రోల్ చూశాను. మీరు పేదలకి భూములు తీసుకునేటప్పుడు వాళ్ళని న్యాయబద్ధంగా పంపిణీ చేయండి. వాళ్ళ ఉసురు మీకు తగలకూడదు. మనం ధర్మంగా పాలిస్తున్నాం, ధర్మంగా వెళ్ళాలని చెప్పినట్టు స్క్రోల్ వచ్చిందండి. మరి నిన్న మరి 71 రోజులుగా మేము ఉద్యమం చేస్తున్నాము. 13 జిల్లాల ప్రజల కోసం మేము భూమిచ్చామంటే ఆయన అభివృద్ధిని గురించి ఏ రోజు పట్టించుకోలేదు. మరి మా ఉసురు గురించి ఏంటి? మా మేము అభివృద్ధి కోసం ఇచ్చిన పొలాల్లో పేదలను తీసుకొచ్చి పంచడానికి అంటే అతను కుటిల రాజకీయం అక్కడే తెలుస్తుంది కదయ్యా. ఆయనకి అమరావతి అంటే ఇష్టం లేదు, అమరావతి ప్రజలంటే ఇష్టం లేదు, ఉద్యమాలంటే ఇష్టం లేదు. నాకు లెగిస్తే వైజాగ్ మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి రావాల్సిందిగయ్యా. మరి వైజాగ్ ఒక్కటే ఆయనకి కనిపిస్తుందా? మూడు బిడ్డల గురించి చెప్పారు కదా రోజు, ఆ రోజు అసెంబ్లీలో. మరి ఇక్కడ ఒక బిడ్డ ఎప్పటి నుంచో ఏడుస్తానే ఉద్యమాలు చేస్తానుంది కదా. ఈ బిడ్డ శ్మశానం ఎడారి అని చెప్పాడుగా బాబు. మరి మా ఉసురు గురించి కూడా ఒకసారి ఆలోచించమనండి. మా ఉసురు తగలకూడదు అని నిన్నే స్క్రోల్స్లో ఇచ్చారు కదా. మరి 13 జిల్లాల ప్రజల అభివృద్ధి కోసం ఇచ్చి ఈ రోజు వరకు మేము 71 రోజులుగా దీక్ష చేస్తా, ఎప్పుడు రానాళ్ళ మహిళలు వచ్చి ఉద్యమాలు చేస్తుంటే కేసులు అని నీరు గారుస్తున్నాడు. దయచేసి మా గురించి కూడా మా ఉసురు గురించి కూడా ఒకసారి ఆలోచించమనండి.